కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో వసూలు చేస్తున్న అక్రమ ఫీజులు వసూళ్లను అరికట్టాలని కడప కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేయడం వల్ల దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి 12,555 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి, అదే కాకుండా ఈరోజు అక్షయ పాత్రను కూడా రద్దు చేసి స్థానిక ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్షయ పాత్ర వల్ల ఈరోజు ఎప్పుడో ఉదయం రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు చేసేటువంటి భోజనాన్ని ఈరోజు 5 గంటలకు 6, 8 లోపు తీసుకొచ్చి స్కూల్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్నం పూట విద్యార్థులు కూడా భోజనం కూడా సరిగా తిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అద్దాకులతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి రోజు ఉంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,565 ప్రభుత్వ పాఠశాలలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయోగంలో క్లోజ్ చేశారు. కాబట్టి జగన్ గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా 4,655 ప్రభుత్వ పాఠశాలను రీఓపెన్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే కాకుండా అమ్మఒడి పథకాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలకు వర్తింపజేస్తామని చెప్పి ఈరోజు 6,455 కోట్లు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ అమ్మఒడి పథకం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక డైరెక్ట్ రెజినేషన్ పెట్టే ప్రభుత్వ పాఠశాలను క్లోజ్ చేశారు. కానీ జగన్ గారి ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి పథకం పేరుతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా రద్దు చేయడానికి క్లోజ్ చేయడానికి కంకణం కట్టుకునేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.